ఆది పురుష సినిమా చాలా కాలం తర్వాతన రెండు వేల పదిహేడు తర్వాతన ఆవురు మంటూ ఒక సూపర్ హిట్ల కోసం తప్పిస్తున్నటువంటి ప్రభాస్కి ఒక కీలకం మధ్యలో వచ్చిన ఈ సినిమాలు బాహుబలి తర్వాత సక్సెస్ఫుల్ సినిమా అని చెప్పుకోవడానికి లేదు బిగ్ సినిమాస్ అని చెప్పుకోవచ్చు కానీ సక్సెస్ఫుల్ కాదు ఇప్పుడు ఆది పురుషుతో సక్సెస్ అని ఓ పక్కన ఆయన సంతోషపడుతున్నారు దాంట్లో భిన్నమైనటువంటి కామెంట్స్ ఏది తగినట్టుగా లేదు రామాయణానికి తగ్గట్టుగా లేదు గ్రాఫిక్లు మాత్రమే చూపించారు లేకపోతే అది లేదు ఇది లేదని విమర్శించే వాళ్ళు ఉన్నారు అలాగే అద్భుతంగా ఉంది ప్రజలందరూ సంతోషపడిపోతున్నారు వేళలేస్తున్నారు అంటారు నేనైతే వాటి జోలికి పోను ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్ మొదటి నాలుగు రోజులు హడావిడి ఉంటుంది ఆ తర్వాత జనంలోకి వెళ్ళాలి ఆ సినిమా అదేంటి అనేది భవిష్యత్తును తెలుసు కాబట్టి ఒక్క విషయంలో అభినందిస్తా అది భగవంతుడు మనకి ఇచ్చేటువంటి ఒక బహుమానం అనుకోవాలో లేకపోతే కాలం నేర్పే పాఠం అనుకోవాలో ఎందుకంటే మా ముత్తాతల టైంలో అంజలీదేవి ఎస్వి రంగారావు ఇట్లాంటి వాళ్ళు రాముడి పాత్రలోను సీత పాత్రలు రావణుడి పాత్రలు వేసిన రోజులు హర్నాథులు ఇట్లాంటి వాళ్ళు తర్వాత ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు అక్కినే నాగేశ్వరరావు లాంటి వాళ్ళు రామ రాముడి పాత్రలు కృష్ణుడి పాత్రలు ఇట్లాంటివి చూసినటువంటిది మా తాతల తరంలో ఉంటుంది మా నాన్నల తరంలోకి వచ్చేటప్పటికి ఒక అంటే మా నాన్నల తరంలోకి అది ఉంటుంది మా తరంలోకి వచ్చేటప్పటికి ఆ రామాయణం సీరియల్ దూరదర్శన్లో రామాయణం సీరియల్ చూసినటువంటి వాళ్ళం రామానంద సాగర్ రామాయణం తెలుగులోకి డబ్ చేస్తూ చూ చేసినటువంటి సినిమా సీరియల్ చూసినాం రామాయణం మహాభారతాలు అంటే మా తరం వరకు కూడా అంటే ప్రతి తరంలో కూడా రాముడిని మనం మర్చిపోలేం ఎందుకంటే మన జీవన విధానంలో ఆయన ఒక భాగం ఎవరైనా సరే నీ కుటుంబం సీతారాముల్లా బాగుండాలి అంటారు వెంటనే కొంతమంది అంటారు సీతంలాగా అడవిలో పడేయమంటారు ఇట్లాంటి వాళ్ళు పెసిమిస్ట్లు ఆప్టిమిస్టిక్లు కాదు లేదా ఒక దాన్ని ఏమంటారు మహిళా పక్షపాతులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి బ మహిళకి కూడా తన భర్త రాముడు కావాలని కోరుకుంటుంది కానీ కృష్ణుడు కావాలని కోరుకు కృష్ణుడిని పూజిస్తుంది తన బిడ్డ కృష్ణుడు కావాలనుకుంటుంది తన భర్త రాముడు కావాలనుకుంటుంది ఇక్కడ విచిత్రమైనటువంటిది అదే అంటే దైవత్వంలోని లక్షణాలని కూడా ఇక్కడ నిబిడీకృతం చేసుకునేటువంటి అంశం ఆయా తరాలకి ఆ రాముడు ఏ తరానికి ఆ తరానికి ఇప్పుడున్న యువతరానికి ఒక పెద్ద గ్యాప్ ఏంటంటే మా టైంలో అయితే కాస్త సినిమాల పుణ్యమో లేకపోతే కనుక పెద్దవాళ్ళు మమ్మల్ని గొళ్ళకు తీసుకెళ్ళినటువంటి పుణ్యమో కానీ ఆ విషయాలు తెలుసు అది ఈ తరానికైతే స్పైడర్ మెన్లు లేకపోతే దాన్ని ఏమంటారు సూపర్ మెన్లు తెప్పించి మిగతా వాళ్ళది తెలియదు అదేమంటే అన్నమయ్య అంటే నాగార్జున అని చెప్పుకునేటువంటి రోజుల్లో ఉన్నటువంటి తరానికి ఈ తరానికి రామాయణానికి సంబంధించిన క్యారెక్టర్స్ రాముడు ఏంటి సీత ఏంటి ఆంజనేయ స్వామి ఏంటి ఇలాంటిది మళ్ళీ ఈ తరానికి తెలుసుకోవడానికి దాంట్లోని నీతిని గురించి చర్చించుకోవడానికి ఒక అవకాశాన్ని కాలం ఇచ్చింది భగవంతుడిచ్చాడని సంతోషపడదాం దానికి భగవంతుడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కసారి తన వాహకంగా వాడుకుంటుంటాడు ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే అనుభవం ఇప్పుడు తిరుపతి నేను టీవీ నైన్లో కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు తిరుపతి ఏమీ తెలియదు అంత ముందు దర్శనానికి ఎప్పుడో ఒకటి రెండు సార్లు వెళ్ళొచ్చింది కూడా అది కూడా ఏ ఏఐదేళ్ళకో పదేళ్ళకో కుదిరినప్పించి పెద్దగా వెళ్ళినటువంటిది కూడా లేదు అట్లాంటి తిరుపతికి రీజనల్ ఇన్ఛార్జిగా రాయలసీమ మొత్తం చూస్తూ తిరుపతికి హెడ్గా చేయాలంటే అక్కడ గ్రౌండ్ లెవెల్ తెలియాలి సాధారణంగా అక్కడ రిపోర్టింగ్ అంటే ఈ దర్శనాలకు వచ్చేవాళ్ళు భక్తులు ఇదే ఉంటుంది అలాంటి చోట్ల లడ్డూల సమస్యను పరిష్కరించడానికి అట్లాగే దానికి ఎదురైన సవాళ్ళు అంటే ఇవాళ ఎన్ని లడ్డూలు కావాలంటే అన్న అంటే ఆ రోజు నేను రాసిన వార్తల ఫలితం ఇప్పుడున్న ధర్మారెడ్డి గారు అప్పుడున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు అలాగే రమణాచారి గారు ఇప్పుడు ఈవోగా ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు నేను ఆ వార్తలకు సంబంధించి డెప్త్గా వెళ్ళగలిగాను దాంట్లో అదే సందర్భంలో మంచినీళ్ళు వాళ్ళ ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేశారన్న అన్నదానం ఇంతకుముందు ముందు టోకెన్లు ఉంటే భోజనాలు జరిగింది వీటన్నిటిలో ఉన్న లోపాలను నేను రైట్ చేయడానికి ఉపయోగపడింది ఏంటంటే నాకేం తెలియదు జస్ట్ నాకు ఒక ఆ ఫీల్ని క్రియేట్ చేసింది ఆ టైంలో ఆ భావన నాలో సృష్టించింది భగవంతుడే అనుకుంటాను నేను ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు అన్న దగ్గర క్యూ లైన్లో నుంచుని టోకెన్ లేదనేసి వెనక్కి పంపించేస్తున్నారని చూసినప్పుడు నాకు కళ్ళబడినటువంటి సందర్భంలో దాని మీద నేను వరుస పెట్టి వార్తలు రాస్తే స్పందించారు ఎందుకని అది నాకు ఎందుకు పడింది నేను అసలు అటు వెళ్లాల్సిన పని లేదే కవర్ చేసుకుని వేరేది రావాలి అంటే నాకు అనిపిస్తుంది దేవుడు అట్లాగ మనకి మనల్ని ఒక వాకంగా వాడుకున్నాడు ఆయన అట్లాగే లడ్డూలు అంటే రోజు అప్పట్లో బ్రేకింగ్లు అనమాట ఐదు లడ్డూలు బ్లాక్లో అమ్ముతున్నటువంటి హోంగార్డ్ అరెస్టు లేకపోతే విజిలెన్స్ సిబ్బంది అరెస్టు ఇట్లాంటి ఇదేంద్రబాబు అని చెప్పి అడిగితే లడ్డూలకు సంబంధించి పో పోటు చిన్నది అది లోపల అయ్యేటప్పటికి సమస్య అన్నట్టు అదేంటే అట్లా ఎక్కువ చేయొచ్చు కదంటే అట్లా బయట నుంచి చేయకూడదండి పాపం మీరు అట్లా మాట్లాడకూడదు అని చెప్పారు అలా కాదంటూ వాస్తు పండితుల్ని అట్లాగే అక్కడ ఉన్నటువంటి వీళ్ళతో మాట్లాడిన తర్వాత బయట పొయ్యి పెట్టుకోవడం తప్పేం లేదు లోపల లడ్డు తయారు చేస్తే సరిపోతుందని వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే అక్కడ లడ్డూల సంఖ్య పెంచగలిగారు అట్లాగా ఆ టైంలో అది జరిగింది అది ఏంటి నాకు ఎవరో దాంట్లో వాళ్ళు మాట్లాడినప్పుడు బయటకు వచ్చినటువంటి అంశాల ద్వారా చేయగలిగాం కాబట్టి అది కూడా నేను నా గొప్పతనం అని కూడా అనుకోను ఇవాళ ఎన్ని లడ్డూలు కావాలంటే అన్న వస్తున్నాయి ఎక్కడ బ్లాక్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదు అంటే ఆ రోజున జరిగింది అప్పుడు కొంతమంది ఉద్యోగులు అదే మొక్కని మీదన మీరు కావాలని చేస్తున్నారు అంటే నేను బతున్నారని నాయన నేనే నాస్తికుని కాదు కాబట్టి మీరందరూ సిబ్బంది కాబట్టి ఇది రొటీన్ తప్పదు అనుకుంటారు మీలోని ఆ ఫీలింగ్ని మార్చి మీ చేతి పని చేయించే బాధ్యత దేవుడు నన్ను వాడుకున్నట్టున్నారులే అని చెప్పాను నేను ఎందుకంటే పాజిటివ్గా ఆలోచించాలి కానీ నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ యాంగిల్లో ఉంటుంది అట్లాగే ఇప్పుడు ఈ తరానికి ప్రభాసిని భగవంతుడు వాడుకొని ఉండొచ్చు కాబట్టి ఆ రూట్లో చూస్తే పాజిటివ్ థింగ్ అవుతుంది